నమస్తే, వెల్కమ్ టు వైఫై టీవీ. సావిత్రి గారి జీవితం ఆమెకు ఏ విధంగా ఉపయోగపడిందో దేవుడికే తెలియాలి. కానీ ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి చిత్రం మాత్రం అశ్విని దత్తుకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. సినిమా విడుదలై దాదాపు 4 వారాలకు దగ్గరైన కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దర్శకుడిగా నాగ అశ్వినికి మాత్రం స్టార్డం వచ్చినట్టే. ఎందుకంటే మెగాస్టార్ నుండి దర్శకత్వం చేయమని పిలుపు వచ్చింది కాబట్టి. ఇక మహానటిలో నటించిన మహానటి కీర్తి సురేష్ నటన దశదిశలా పాకిపోయింది. ఇప్పటికీ మహానటి మానియా తగ్గకపోవడంతో ప్రతి సీనియర్లు ఆమెను వ్యక్తిగతంగా కలిసిన వారు సైతం సావిత్రి గారి గురించి కొన్ని సత్యాలు చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవల నటి రమాప్రభ గారు ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ సావిత్రి గారి గురించిన బోలెడు నిజాలు స్వయంగా చెప్పారు. సినిమాలో చూపించినట్టు చాలా వరకు లేవు. సావిత్రి గారిని సినిమాలో చూపించినట్టు ఎవరిని మోసం చేయలేదు, తనను తానే మోసం చేసుకున్నారని షాకింగ్ నిజం బయటపెట్టారు. సినిమాలో చూపించినట్టు జెమినీ గణేశన్ మద్యం అలవాటు చేయలేదు, తనకు తానే మద్యానికి బానిసయ్యారని కూడా చెప్పారు. సావిత్రి గారి చివరి రోజుల్లో జెమినీ గణేశన్ మొదటి భార్య కూతురు తనను హాస్పిటల్లో చేర్పించినట్టుగా తనకు గుర్తు ఉందని ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టింది ఆవిడ. ఇలాంటి విషయాలు వివాదాలు అవుతాయని సినిమాలో చూపించలేకపోయి ఉండవచ్చని కూడా సీనియర్లు అంటున్నారు. Please subscribe. Subscribe. Wi-Fi TV. A big hi-fi to Wi-Fi. ఎన్నో సబ్స్క్రిప్షన్స్ వస్తుంటాయి, కానీ నేను మాత్రం చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి వైఫై టీవీని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టీవీ. విల్ బీ విత్ యూ, ఆల్వేస్ విల్ బీ విత్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.